హై వ్యూస్, రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించి వాళ్ళ యొక్క బిడ్డకి సంబంధించిన న్యూస్ ఏదైతే ఉందో ఎవ్రీ టైం నేను చాలా హ్యాపీగా న్యూస్ ఇచ్చున్నా. ఎస్, ఒకప్పుడు వాళ్ళని జనాలు ఎలా విమర్శించారు, వాళ్ళని ఎలా మానసికంగా బాధ పెట్టారు, ఇవన్నీ చూసినాను కాబట్టి చాలా ఎగ్జైట్తో అండ్ హ్యాపీగా ఆ న్యూస్ నేను ఇవ్వటం జరిగింది. బట్ చాలామంది విమర్శలు చేస్తారు, ఏంటంటే అలా వేస్తున్నారు, ఆ న్యూస్ కూడా మీరు అర్థం ఇదే అన్నారు. బట్ ఒక ఎక్స్ప్లెయిన్ చేశారు. అటువంటి సంతోషంతో ఉండి వీడియో ఇచ్చినటువంటి నేను ఈ వీడియో ఇవ్వాల్సి రావటం కొంచెం బాధగా ఉంది, కానీ తప్పటం వల్ల ఇట్స్ మై డ్యూటీ. అండ్ రామ్ చరణ్ ఉపాసన దంపతులను నేను ఒక్క మాట కూడా అనదలుచుకోలేదు, కానీ నేను సమాజానికి, వాళ్ళ ఫ్యాన్స్కి కావచ్చు లేదా వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది చేసేవారికి సంబంధించి కావచ్చు, దాని వాళ్ళ కోసం ఈ వీడియో. అయ్యా, రామ్ చరణ్ గారి యొక్క పాప ఎవరైతే ఉన్నారో ఆమె పుట్టింది ఇంటికి తీసుకొచ్చున్నారు, వెల్కమ్ చెప్తూ చిన్నపాటి పార్టీ ఇంట్లో సరదాగా చక్కగా చేసుకున్నప్పుడు ఫోటోలు దిగుతున్న మూమెంట్లో రామ్ చరణ్ గారి యొక్క చేతిలోనేమో కుక్క పిల్ల, ఉపాసన గారి చేతిలోనేమో పసిపిల్ల. అది చూసి నిజంగా నాకు చాలా చాలా బాధ వేసింది. 3-4 రోజుల వయసు ఉన్నటువంటి పసిబిడ్డ తల్లి చేతుల్లో ఉండగా ఆ పక్కనే తండ్రి కుక్క పిల్లని ఎత్తుకొని దిగటం ఉండటం, ఆ రకంగా అంత క్లోజ్గా ఉంటూ ఉండటం నాకు నిజంగా నాకు నచ్చలేదు. జంతు ప్రేమికులకి ఈ వీడియో నచ్చవచ్చు నచ్చపోవచ్చు, ఒక్కసారి మీరు డాక్టర్ని వెళ్ళి అడగండి, అలా పసిపిల్ల ఉన్న దగ్గర ఈ పెంపుడు కుక్కలను పట్టుకుని అంత క్లోజ్గా ఉండొచ్చా లేదా అన్నది ఒకటి. అండ్ హైందవ సాంప్రదాయ ప్రకారం పసిబిడ్డతో ఫోటోలు దిగేటప్పుడు కావచ్చు, లేదన్నప్పుడు ఫోటోలో హైందవ సాంప్రదాయం ఏమి రాయలేదని మీరు అంటారేమో. కాబట్టి ఏంటంటే, ఒక చిన్నపాటి ఫంక్షన్ అనేది చేస్తున్నారు పసిపిల్లకి సంబంధించి, అప్పుడు మన ఇంట్లో పెంపుడు జంతువులు వచ్చేసి ఆ పక్కన ఉండొచ్చా లేదా అన్నది ఒకసారి చూడండి. లేదు, ఇప్పుడు ఉన్నటువంటి పండితులు ఎవరు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు ఎన్ని తెలుసు కదా, పోనీ వాళ్ళని అడగండి. ఒకే ఫ్రేమ్లో పసిపిల్ల, కుక్క పిల్ల, అమ్మ, నాన్న అలా ఉండొచ్చా, నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మరి వాళ్ళు ఎందుకు చేశారేంటో వాళ్ళకి తెలియాలి. అపోలో హాస్పిటల్ అంటే పెద్దవాళ్ళు వాళ్ళు, సో వాళ్ళకి అన్నీ తెలిసే ఉంటాయి. రామ్ చరణ్ గారు బంగారం, అసలు ఆయనకి తెలిసే ఉంటాయి. బట్ ఆ కుక్క పిల్ల గురించి గతంలో నేనే న్యూస్ కూడా వీడియో కూడా ఇచ్చున్నా, ఆయనకి అదంటే చాలా ఇష్టం, ఎప్పుడు వాళ్ళతోనే ఉండిద్దని చెప్పేసి. ఎంత ఉన్నా కానీ చూసే వాళ్ళకి ఎలా ఉండేది ఒకసారి చెప్పండి. మీరు తల్లి చేతుల పసిపిల్ల ఏంటి, తండ్రి చేతులు వచ్చేసి కుక్క పిల్ల ఏంటి, అండ్ అంతకలిపి ఒక ఫ్రేమ్లో ఏంటి. నిజంగా నాకైతే నచ్చలేదు, చాలా చాలా బాధ వేసింది. నేను కుక్కలకు వ్యతిరేకం కాదమ్మా, అవి మనుషులు కరుస్తూ ఉంటే నేను బాధపడ్డాను, కానీ చర్యలు తీసుకోమని చెప్పాను, కానీ కుక్కలను పెంచవద్దు అండ్ కుక్కలను అసలు రోడ్డు మీద తిరగనివద్దు అలానే అంటలే, మనుషుల్ని కాపాడండి బాబు అన్న అంతే. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి చెప్తున్నా, కుక్క కుక్కే, మనిషి మనిషి, పసిపిల్లలు ఉన్నటువంటి చోట్ల దయచేసి మీ పెంపుడు జంతువులు ఏమైనా సరే ఆ దరిదాపులకు రానివ్వకండి. అట్లీస్ట్ వాళ్ళకు కనీసం 1 ఇయర్ 2 ఇయర్స్ వచ్చేవరకైనా. మనం చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఈ పసిపిల్లలు కుక్క పిల్లలు అన్నీ ఎక్కడెక్కడ అటు ఇటు ఉంటూ ఉంటూ, కరెక్ట్ కాదండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అవునా కాదు డాక్టర్ని అడగండి చాలు, లేదా ఎక్స్పర్ట్స్ అడగండి చాలు. నేను చెప్పాల్సిన ఒకే ఒకటి, శుభమా అంటూ శుభప్రదమైనటువంటి వేడుక జరుగుతున్న మూమెంట్లో ఫ్యాన్స్ కోసం అందరి కోసం అంటూ ఒక పిక్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఉపాసన గారి చేతిలో పుట్టిన పసిబిడ్డ, రామ్ చరణ్ చేతిలోనేమో ఆ కుక్క పిల్ల ఉండటం ఏదైతే ఉందో నిజంగా నాకు చాలా బాధ కలిగించింది. అది ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా జనాలు కూడా ఎక్కడ ఫాలో అవుతారంటే భయం వేసింది. అలా దయచేసి ఎవరు ఫాలో అవ్వద్దండి, అందుకోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను. నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అన్నది ఎక్స్పర్ట్స్ని అడగండి, అతను డెసిషన్ మీరే తీసుకోండి. నేను మరలా చెప్తున్నా, రామ్ చరణ్, ఉపాసన గారు వాళ్ళ బిడ్డతో కలకాలం సంతోషం సుఖంగా ఉండాలి. నేను మరలా చెప్తున్నా, రామ్ చరణ్ బంగారం, ఉపాసన గారు మంచి నేచర్ అండ్ మంచి మనసు ఉన్నటువంటి ఆమె.